దేవి అని పేరు కూడా అనలా. ఇంద్రుని యొక్క భార్య అంటే మన కోడలు, ఇవాళ ఎండకన్నిరుగనటువంటిది కోడలు. అటువంటి ఆమె ఎన్ని కష్టాలు పడుతోందో పరాయి పంచాలన చేరి. మరి కొడుకేమయ్యాడు రక్షించవలసినవాడు అంటే, త్రిభువన సామ్రాజ్య విభవము కోల్పోయి దేవేంద్రుడడవుల తిరిగినీడు. త్రిభువన సామ్రాజ్య వైభవం పోయి ఇంద్రుడు అడవుల పట్టి తిరుగుతున్నాడు. అంటే ఎక్కడొచ్చింది ధర్మానికి లోపం? ఇంత గొప్పవాడైనా తన సోదరుడు అలా తిరుగుతున్నాడే అని పట్టించుకోవట్లేదు. మిగిలిన వాళ్ళకి ఎంతమందికి దానం చేస్తే ఇంట గెలిచి కదా రచ్చగలవాలి. కాబట్టి దేవేంద్రుడు అడవుల తిరిగినేడు. కలిమి గారాబు బిడ్డలు జయంతాదులు శబరార్భకుల వెంట చనిరినీడు. ఆ ఇంద్రుని యొక్క కొడుకు మన మనవడు జయంతుడు ఇవాళ ఎక్కడో అరణ్యంలో బోయవాళ్లతో ఆడుకుంటున్నాడు. అమరుల కాధారమౌ అమరావతి అసురుల కాటుపట్టయ్యనేడు. దేవతలు ఉండవలసినటువంటి అమరావతి పట్టణం రాక్షసులతో నిండిపోయింది. బలి జగములనెల్ల బలిచునున్నాడు వాని గిలువరాదు వాసవునకు.